పట్టణ ప్రాంతాల మీదనే ఇప్పుడు చంద్రబాబు కాన్సన్ట్రేషన్. బీజేపీతో పొత్తు అంటే పట్టణ ప్రాంత ఓటరు, తటస్థ ఓటరు తన వైపు టర్న్ అవుతాడు. కానీ అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు దూరం అవుతాయి కదా అనేటువంటి ఒక భయం కూడా ఉన్నట్టు కనబడుతుంది. అందుకే మాట్లాడలేకపోతున్నారు. రెండవది ఏదో గట్టి డిమాండ్ అది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అయినా ఉందా, లేకపోతే మంత్రివర్గంలో స్థానాల గురించి వచ్చిందా ఏదనేది మనకు తెలియట్లేదు. కానీ బట్ ఏదో స్ట్రాంగ్ అయిన డిమాండే పెట్టారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు బెత్తరపోయి చూస్తా కూర్చోకూడదు ఆయన. అసలు బయటకు వచ్చి మీటింగ్లే పార్టీ రా కదలరా సభలు మానేశారు, అట్లాగే వీడియో కాన్ఫరెన్స్లు మానేశారు, టెలికాన్ఫరెన్స్లు మానేశారు, ప్రెస్ నోట్లు రిలీజ్ మానేశారు, మ్యాక్సిమం చూస్తా కూర్చున్నారు. ఇంకోటి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ తో కూడా మీటింగ్లు మానేశారు. పవన్ కళ్యాణ్ టూర్ కూడా క్యాన్సిల్ అయ్యి కూర్చుని, అంటే ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో గట్టి డిమాండే వాళ్ళు అడుగున్నారు. అది మేబీ ఈ వీకెండ్ కి తేలుతుంది అనుకోండి. శని ఆదివారాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి, అక్కడన్నా తేల్చాలి, లేదా దాని తర్వాతన ఈ సంగతి తేల్చుకోవాలి. అంటే అక్కడికి వచ్చిన నాయకులతో కూర్చుని మాట్లాడాక ఈ సంగతి అనేది తేల్చుకోవాలి. ఒక గట్టి ప్రపోజల్, ఒక గట్టి డిమాండ్ తో బీజేపీ ఉంది కాబట్టి ఈయన ఎంత మౌనం వహిస్తున్నారు అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అది ఏంటనేది ఎవరో మనం ఎవరో గెస్ట్ చేయలేము. బీజేపీ అంత గట్టిగా ఉండడానికి ఆంధ్రప్రదేశ్లో కారణాలు ఏమన్నా, ప్రత్యేక కారణాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఏమన్నా అభ్యర్థులతో ఒక లిస్టుతో ఒక బ్రహ్మాండమైన రోడ్ మ్యాప్తో సిద్ధంగా ఉండడం వల్లే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ షాక్ గురైందా? వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసేసారు, వాళ్లతో కొంతమందితో ఇంటర్వ్యూలు కూడా చేసేశారు జాతీయ స్థాయిని. అది తెలుగుదేశానికి ఒక షాకింగ్ పరిణామం. ఓకే, పార్లమెంట్ అభ్యర్థులతో కూడా ఫోన్లో మాట్లాడేశారు వాళ్ళు. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 మంది అసెంబ్లీకి, 15 నుంచి 20 మంది పార్లమెంట్కి పోటీ పడుతూ వాళ్ళ పార్టీకి సంబంధించిన నమ్ముకున్న నాయకులు చాలామంది దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇక్కడ పురంధేశ్వర్ గారు ఢిల్లీకి పంపించినటువంటి కబురు అంటూ ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఏంటంటే, పొత్తు పెట్టుకునేటట్టయితే ధనవంతులైనటువంటి వాళ్ళు పలుకుబడిగలిగారు.